హాయ్ ది రిజాన్ ఇయర్. ఈ వీడియోలో మనము హౌ టు ప్రైస్ యువర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి కరెక్ట్ ప్రైజింగ్ ఎలా పెట్టాలి దాని గురించి మనము నేర్చుకోబోతున్నాము. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీలో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏముందంటే, ప్రోడక్ట్ ప్రైజింగ్ అన్నట్టు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్లీ మీకు ఆ సేల్స్ అనేవి ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి, ప్లస్ హై క్లయింట్స్ కూడా మీ దగ్గర వస్తారు, మీ ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా వరకు పెరుగుతాయి. అయితే ఇక్కడ మనం చూద్దాము ఎలా ప్రైజింగ్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఉన్నా మీ బిజినెస్ ఉన్న మీ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలి మరియు ఆ ప్రైస్ ఎలా ఉండాలి, ఆబ్జెక్టివ్స్, ప్రైజింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి. ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ రీడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను చాలా వరకు ఇందులో కవర్ చేయాలి. అయితే కరెక్ట్గా మీరు కూడా నోట్స్ రాసుకుంటే కూడా దీని గురించి రాసుకోండి, మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రైజింగ్ స్ట్రాటజీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ చూడాలి. ప్రైజింగ్ స్ట్రాటజీస్లో కాస్ట్ ప్లస్ ప్రైజింగ్, కేర్ మస్ట్ ఆల్సో బి టేకన్ నాట్ టు ఓవర్ లుక్ హిడెన్ కాస్ట్ అండ్ ఇన్ అడెవెంట్లీ ఓవర్ ఎస్టిమేట్ పొటెన్షియల్ ప్రాఫిట్ పర్ సేల్. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ బిజినెస్ ఆర్ బ్రాండ్ రెప్యుటేషన్, మార్కెట్ పొజిషనింగ్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ టు ద కస్టమర్ ఆర్ క్లయింట్. ఇక్కడ ఏంటంటే మనం కాస్ట్ ప్రైస్ వేసినప్పుడు, కరెక్ట్ ప్రైస్ వేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేసే దానిలో కొన్న దానిలో కొన్ని అమ్ముతున్నారైతే అది మొత్తం ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైస్ మీకు ఎంత ప్రైస్లో వచ్చింది మరియు అవన్నీ క్యాల్కులేట్ చేయండి. హిడెన్ కాస్ట్ ఏమేమి ఉన్నాయి మరి అందులో పొటెన్షియల్ ఎంత ఉంది, వర్త్ ఎంత ఉంది దాని గురించి చూడండి. ప్లస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే బ్రాండింగ్ చూడండి, మీ బిజినెస్ బ్రాండింగ్ని బట్టి ప్రైజింగ్ చేయండి. మీ సపోజ్ చేయండి, ఒక ప్రోడక్ట్ ఉంది, అదే సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లో ఉంది, ఆ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది, కొద్దిగా రీసెర్చ్ చేయండి. అంటే ఎటువంటి షాప్స్లో ఉన్నాయి, ఆ షాప్స్ క్వాలిటీ ఏముంది అది రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత మీ షాప్ కనుక మంచి సూపర్ మంచి షాప్ ఉన్నదనుకోండి, అందులో అదే సేమ్ ప్రోడక్ట్ మీరు బ్రాండింగ్ చేసి దాన్ని మంచి కవర్ డిఫరెంట్ కవర్గా తయారు చేసేసి దాన్ని మంచి బ్రాండింగ్ చేసి అదే సేమ్ ప్రోడక్ట్ని మీరు హై ప్రైస్కి కూడా అమ్మచ్చు. అయితే మార్కెట్ పొజిషనింగ్ అనేది చూడాలి మనం. ఇంకా వాల్యూ అన్నట్టు చూడాలి, ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ కస్టమర్కి ఎంత వాల్యూ దాంతో వస్తుంది, అంటే ఎంత ప్రాఫిట్ ఆ ప్రోడక్ట్తో కస్టమర్కి వస్తుంది, మరి ఎంత డిమాండ్ ఉంది, ఇప్పుడు ప్రోడక్ట్ ఉందా లేదా డిమాండ్లో ఉందా దాన్ని బట్టి కూడా మీరు కొద్దిగా కస్టమర్ బిహేవియర్ని మరి మార్కెట్ బిహేవియర్ని స్టడీ చేసి అన్ని హిడెన్ కాస్ట్ అవి అన్నీ చూసి మీరు ప్రోడక్ట్ కాస్ట్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకొకటి విషయం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే కస్టమర్ ఒక ప్రోడక్ట్కి ఎక్కువ ప్రైస్ ఇవ్వాలనుకుంటారు, కానీ సేల్స్మెన్ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే అంతగానం ఊహించరు. అంటే జస్ట్ ఏదో ఒక ప్రైస్ పెట్టేద్దాం ఎక్కువ సేల్స్ కావు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో ఏం చేస్తారంటే తక్కువ ప్రైస్ పెట్టేసి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో షో చేసేస్తారు. కానీ కొంతమంది కస్టమర్స్ క్లయింట్స్ అదే ప్రైస్ ఎక్కువ ప్రైస్ పే చేయాలని రెడీ ఉంటారు, ఆ బెనిఫిట్ మిస్ చేసుకుంటారు. అయితే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ మార్కెట్ని బట్టి మార్కెట్ కండిషన్స్ని బట్టి ఎక్కువ కొద్దిగా ఎక్కువ పెట్టినా కానీ అక్కడ కస్టమర్స్ ఉంటారు. అయితే ఎక్కువ జస్ట్ చిన్న ప్రైస్ ఐటమ్ ఎక్కువ అమ్మేసి డబ్బులు సంపాదించి డబ్బులు రావాలని అనుకుంటుంటారు చాలామంది. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఒక 10 ఐటమ్స్ వెళ్ళాలి కానీ ఇన్కమ్ ఎక్కువ రావాలని ఫీలింగ్ ఉంటుంది. అయితే ప్రోడక్ట్స్ మనము సెల్లింగ్ చేసేటప్పుడు ఆ ప్రైస్ చాలామంది క్లయింట్స్ ఉంటారు ఎక్కువ పే చేయాలని అనుకుంటారు. అటువంటి క్లయింట్స్కి మీరు టార్గెట్ చేసి మీ ప్రోడక్ట్ కనుక మీరు మీరు వాల్యూ సెటప్ చేసినట్టయితే, మీ ప్రైస్ సెటప్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ వాల్యూ బేస్డ్ ప్రైజింగ్లో చూసినట్టయితే ఇక్కడ దాని వాల్యూ ఎంత ఉంది, వర్త్ ఎంత ఉంది ఇది కూడా చూడాలి, ప్లస్ కస్టమర్ అండ్ కాంపిటీషన్ కూడా చూడాలి. అంటే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది, ఇలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్గా చూడండి, ఒక 3-4 ఐటమ్స్ని ఏం చేయండి అంటే కొన్ని ఎక్కువ ప్రైస్ పెట్టి అక్కడ పెట్టండి, షాప్లో పెట్టండి, అబ్జర్వేషన్ చేయండి. వారు కొనేటప్పుడు ఏం చెప్తున్నారు,
ఎక్కువ సేల్ ఎక్కువ ప్రోడక్ట్స్ పోతున్నాయా, లేదంటే జస్ట్ అలాగే వదిలేస్తున్నారా, లేదంటే ఆ కస్టమర్స్ ఆ క్లయింట్స్ ఏదైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా, అది చూడండి. అది చూస్తే ఏం జరుగుతుందంటే ఒక బిహేవియర్ తెలుస్తుంది, కస్టమర్ బిహేవియర్ తెలుస్తుంది. దాంతో మీరు ఎగ్జాంపుల్గా ఒక 4-5 ప్రోడక్ట్స్, అదే సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్స్, ఇప్పుడు సపోజ్ చేయండి ఒక ప్రోడక్ట్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంది, అయితే సేమ్ ప్రోడక్ట్స్ని ఏం చేయాలంటే 200 రూపీస్కి అక్కడ దాన్ని కవర్ చేంజ్ చేసేసి అలా పెట్టేసి అమ్మడానికి ట్రై చేయండి. అది కనుక జరిగిందనుకోండి అయితే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినట్టే. అయితే ఇది కస్టమర్ బిహేవియర్ ప్లస్ కాంపిటీషన్ని చూడండి, మార్కెట్లో ఇలా మూమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ టు కన్సిడర్, నో యువర్ కాంపిటీషన్, హౌ మెనీ కాంపిటీటర్స్ ఆపరేట్ ఇన్ మై మార్కెట్, ఇది ఇంపార్టెంట్. ఎంతమంది కాంపిటీటర్స్ మీ మార్కెట్లో ఉన్నారు దీని గురించి తెలుసుకోండి. ఆర్ మీ కాంపిటీటర్స్ లార్జర్ ఆర్ స్మాలర్ దెన్ మీ, అంటే నా కాంపిటీటర్స్ నాకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ లేదా సమానంగా ఉన్నారా, దీని గురించి కొద్దిగా చూడండి ప్రైస్ని డిఫైన్ చేసేటప్పుడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ చిన్న షాప్లో అమ్ముతున్నారు అయితే మీ షాప్ పెద్దగా ఉంది అయితే అక్కడ మీరు మీ ప్రోడక్ట్ని కొద్దిగా హై ప్రైస్లో అమ్మచ్చు, ఎందుకంటే మీ షాప్ చాలా నీట్ ఉంది, సూపర్ డూపర్గా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా హై పేయింగ్ క్లయింట్స్ మీ దగ్గర వస్తారు కాబట్టి అక్కడ మీ ప్రోడక్ట్కి ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు మీరు చూస్తారు మనం చిన్న 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 ప్రోడక్ట్స్ ఉంటాయి, అదే మార్కెట్లో చిన్న షాప్స్లో తీసుకుంటే తక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ పెద్ద షాప్స్లో వెళ్ళినప్పుడు అదే సేమ్ ప్రోడక్ట్స్కి రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రోడక్ట్స్ మ్యాక్సిమం సేమే ఉంటాయి, కొద్దిగా దానికి కవర్ అవి చేంజెస్ చేస్తుంటారు, దాంతో దానికి ఎక్కువ ప్రైస్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ వచ్చేవాళ్ళు హై పేయింగ్ క్లయింట్స్ ఉంటారు. అయితే షాప్ని బట్టి మీ కాంపిటీషన్ని బట్టి మీ ప్రైజెస్ని సెటప్ చేసుకోండి. ఆర్ మీ కాంపిటీటర్స్ క్లోజ్ బై ఆర్ ఫార్ అవే, అంటే ఇక్కడ నుంచి మీ కస్టమర్స్ వస్తున్నారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చేయండి మీ కస్టమర్ దూరం నుంచి వస్తున్నారు, 10 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ నుంచి మీ దగ్గరికి వస్తున్నారైతే మీరు ఎక్కువ ప్రైస్ పెట్టినట్టయితే అక్కడ కొద్దిగా కష్టమయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ హై ప్రైస్ కొనడం కంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ తక్కువ ప్రైస్తోనే కొనేస్తారు. అయితే ఇది చూడండి మీ కస్టమర్స్ మీ ఏరియా ఎలా ఉంది, కస్టమర్స్ ఎలా ఉంది, కస్టమర్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని కిలోమీటర్స్ నుంచి వస్తున్నారు, ఎంత డిస్టెన్స్ నుంచి వస్తున్నారు, దీని గురించి కూడా శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు సపోజ్ చేయండి మీ కస్టమర్స్ వచ్చేసి ఒక రిచ్ ఏరియాలో ఉన్నారు, ఇప్పుడు మనం చూసినట్టయితే జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో చూసినట్టయితే జూబ్లీ హిల్స్ రిచ్ ఏరియా ఉంది, మీ షాప్ అక్కడ ఉంది, అయితే అక్కడ రిచ్ కస్టమర్సే ఉంటారు. అయితే మీ షాప్ ఓపెన్ చేసినప్పుడే మీరు మంచి బ్రాండింగ్ ప్రోడక్ట్స్ మీ సర్వీసెస్ అక్కడ హై ప్రైస్లో స్టార్ట్ చేసినా కానీ అక్కడ కొనే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ అదే మీ షాప్ ఎక్కడైనా ఓల్డ్ సిటీలో ఉందనుకోండి, అక్కడ హై పేయింగ్ క్లయింట్స్ లేరు, అయితే ఈ హై ప్లేయింగ్ క్లయింట్స్ ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ నుంచి అక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళి కొనాలి అంటే కష్టం ఉంటుంది, ఎందుకంటే ఆ ఏరియాని బట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఆ ఏరియాలో లో క్యాడర్ పీపుల్ అంటే యావరేజ్ పీపుల్ వస్తుంటారు కాబట్టి అక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు, ఈ హై క్లయింట్స్ అక్కడ రాకపోవచ్చు. కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేయండి ఎక్కడ మీ షాప్ ఎక్కడ ఉంది, మీ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అక్కడ స్టార్ట్ చేయండి. చాలామందికి ఇంకా డౌట్ ఏముంటుందంటే బిజినెస్ స్టార్టింగ్ చేసేటప్పుడు నేను ఇప్పుడు చిన్న ఏరియాలో స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత డెవలప్ అయిన తర్వాత పెద్ద ఏరియాలో స్టార్ట్ చేస్తారని ఫీలింగ్ అనేది ఉంటుంది. ఈ ఫీలింగ్ అనేది కొంతవరకు డబ్బు పరంగా చూస్తే ఓకే అనిపిస్తుంది, కానీ ఇది ఒక తప్పు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే కొద్దిగా మీరు హై ఏరియాలో రిచ్ ఏరియాలో హై పేయింగ్ క్లయింట్స్ ఏరియాలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీరు పెద్ద షాప్ ఓపెన్ చేయడం కంటే అక్కడ హై ఏరియాలో చిన్న షాప్ ఓపెన్ చేసినా కానీ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంచినా అక్కడ మీకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ట్రై చేయండి పెద్ద ఏరియాలో మంచి రిచ్ క్లయింట్స్ ఏరియాలో మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. డస్ మై ఇండస్ట్రీ హ్యావ్ బ్యారియర్స్ టు ఎంట్రీ సచ్ యాజ్ రిజిస్ట్రేషన్, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ స్పెషలైజ్డ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఆర్ యూనిక్ ఇంగ్రీడియంట్స్? అంటే నేను అదే చెప్తున్నాను, అంటే మీ బడ్జెట్ని బట్టి ఇండస్ట్రీని బట్టి చూడండి మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు, మరి మీ స్పెషలైజేషన్ ఎలా ఉంది, మీ క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఎలా ఉన్నాయి, మీ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేయండి. కానీ మ్యాక్సిమంగా ట్రై చేయండి హై రిచ్ ఏరియాస్లో మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి, దాంతో
మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి హై రేట్ పెట్టేసి అమ్మగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ప్రైస్ యువర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. కంటిన్యూషన్లో ఇజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ న్యూ కాంపిటీటర్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వాట్ టైప్స్ అండ్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ డూ మై కాంపిటీటర్స్ సెల్, వాట్ ప్రైజింగ్ మెథడ్స్ డూ మై కాంపిటీటర్స్ యూస్, నో యువర్ కాస్ట్. ఇవి అర్థం చేసుకోండి. అంటే కాంపిటీటర్స్ ఏమేమి ఎవరు ఉన్నారు, ఇజ్ ఇట్ డిఫికల్ట్ విత్ ద కాంపిటీటర్స్, అంటే అదే సేమ్ ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు అమ్ముతున్నారు అయితే కాంపిటీషన్ ఎలా ఉంది, మరియు వాట్ టైప్స్ అండ్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ డూ మై కాంపిటీటర్స్ సెల్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని నంబర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే సపోజ్ చేయండి ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ మీ దగ్గర 10 మీ షాప్ ఉంది, ఒక రిచ్ ఏరియాలో షాప్ ఉంది, అక్కడ మీ దగ్గర ఒక 10 ఐటమ్స్ ఉన్నాయి, కానీ అదే సేమ్ ఐటమ్స్ వేరే షాప్లో వచ్చేసి 100 ఉన్నాయి. అయితే అక్కడ చూడండి డిఫరెన్స్ ఉంటుంది, ప్రైస్లో కూడా మీరు డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ 100 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రైస్ తక్కువ పెట్టచ్చు, మీ దగ్గర 10 ఉన్నాయి కాబట్టి మీరు ప్రైస్ ఎక్కువ పెట్టి ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ని కూడా చూడండి ఎంత ఉంది. అంటే కాంపిటీషన్ చూస్తూ ఉండండి, వాళ్ళ దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి. సపోజ్ చేయండి వాళ్ళ దగ్గర కూడా 10 ఉన్నాయి, మీ దగ్గర 10 ఉన్నాయి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు కవర్స్ కొద్దిగా డిఫరెంట్ పెట్టేసి దాన్ని మంచిగా బ్రాండింగ్ చేసేసి మీరు అదే సేమ్ ప్రోడక్ట్ని కాస్ట్ని పెంచి అమ్మగలుగుతారు. ఇంకొకటి, వాట్ ప్రైజింగ్ మెథడ్స్ డూ మై కాంపిటీటర్ యూస్. అంటే కాంపిటీటర్స్ ఏ ప్రైజింగ్ మెథడ్స్ని యూజ్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, దాన్ని బట్టి కూడా మీరు చూడండి. యువర్ యాక్చువల్ ప్రోడక్ట్ కాస్ట్ ఇంక్లూడింగ్ లేబర్ అండ్ ద కాస్ట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ దోస్ ప్రోడక్ట్స్. ఇది అన్నీ ఈజీగా మీ మామూలు పాయింట్స్ ఏవి, అంటే కాస్ట్ చూడండి, మీ లేబర్ కాస్ట్ ఎంత అయింది, మార్కెటింగ్ సెల్లింగ్ కాస్ట్ ఇవి ఎంత అయింది, దీన్ని బట్టి మీ ప్రైజింగ్ సెట్ చేయండి. ఆల్ ఆఫ్ ద ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నెససరీ టు ఓన్ అండ్ ఆపరేట్ ద బిజినెస్. అంటే ఇది కూడా ఎక్స్పెన్సెస్ చూడండి, ఆపరేటింగ్ బిజినెస్ ఎంత ఆపరేట్ చేస్తున్నారు, ఎంత మీ రెంట్ ఉంది, దాన్ని బట్టి అన్నిటిని బట్టి మీరు ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది లో ప్రైస్లో అమ్మేస్తారు, దాంతో వాళ్ళకి ఇంకా రెంట్ కూడా వెళ్ళదు, బిజినెసెస్ కొలాప్స్ అయ్యే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. భయపడకండి, ప్రోడక్ట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువ పెట్టినా కానీ భయపడకండి, కస్టమర్స్ ఉంటారు, కొంటుంటారు, హై పేయింగ్ క్లయింట్స్ వస్తారు. కానీ అక్కడ మీరు క్వాలిటీ ఇవ్వండి. క్వాలిటీ అంటే అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, కొద్దిగా షాప్ కావచ్చు, మంచిగా ప్రిపరేషన్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి, ట్రస్ట్ బిల్డింగ్ చేయండి. దాంతో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ, ప్రోడక్ట్స్ ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ కస్టమర్స్ కొనే అవకాశం అనేది ఉంటుంది. ద కాస్ట్ అసోసియేటెడ్ విత్ బోరోయింగ్ మనీ, డెట్, సర్వీస్ కాస్ట్, ఇది మీకు తెలిసిందే, ఇవన్నీ యాడ్ చేయండి. యువర్ శాలరీ యాజ్ ద ఓనర్ అండ్ ఆర్ మేనేజర్ ఆఫ్ ద బిజినెస్, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. బోరోయింగ్ మనీ, ఎక్కడి నుంచి మనీ బోరో చేసినారా, లేదంటే శాలరీ, ఓనర్ శాలరీ, మనీ మేనేజర్ శాలరీ, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మీ ప్రైస్ని డిసైడ్ చేయండి. రిటర్న్ ఆన్ ద క్యాపిటల్ యూ అండ్ ఎనీ అదర్ ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్. ఇది కూడా చూడండి, ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు ఈ ఐటమ్స్ కూడా చూడండి, మీరు ఓనర్సా, లేదంటే మీకు ఇంకా ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా, దానిలో కూడా చూసి దాన్ని బట్టి ప్రైస్ని డిసైడ్ చేయండి. క్యాపిటల్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అండ్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ యాజ్ దిస్ ఏజ్, దీన్ని కూడా శ్రద్ధగా చూడండి. ఇంకా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ గురించి మరియు ఇంకా ఫ్యూచర్ అసెట్స్ కోసం మీరు ఏమేమి మీ ప్రోడక్ట్స్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ రావాలి, మీ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎంత ఉండాలి, దాన్ని బట్టి కూడా మీరు ప్రైజింగ్ సెట్ చేయండి. నో యువర్ కస్టమర్స్, నో వేర్ యువర్ మార్కెట్ ఈజ్ హెడెడ్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. నో యువర్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఎలా కొంటున్నారు, దాన్ని బట్టి మీరు ఇది ఈ ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేయండి. నెక్స్ట్, నో వేర్ యువర్ మార్కెట్ ఈజ్ హెడెడ్ అంటే మీ మార్కెట్ ఎలా ఎక్కడ వెళ్తుంది, మీరు ఎక్కడ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీ మార్కెట్ పొజిషనింగ్ ఎలా ఉంది, మీరు ఫ్యూచర్లో ఎలా ఎక్స్పాండ్ కావాలనుకుంటున్నారు, దాని గురించి కూడా కొద్దిగా చూడండి. నెక్స్ట్, హియర్ ఆర్ సమ్ అదర్ ప్రాక్టికల్స్ టు హెల్ప్ యూ ప్రైస్ రైట్. మానిటరింగ్ యువర్ ప్రైస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అంటే ప్రైస్ని పెంచాలంటే ఇంకా కొన్ని ప్రాక్టీసెస్ తీసుకోవాలి, మనం చూడాలి. లిజన్ టు యువర్ కస్టమర్స్, అంటే వినండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ
బిహేవియర్ని చూడండి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ప్రైస్ గురించి. కొన్ని ఎగ్జాంపుల్గా ఒక 4-5 ప్రోడక్ట్స్ని హై ప్రైస్ పెట్టేసి, డబుల్ ప్రైస్ పెట్టేసి, లేదంటే 1.5 ప్రైస్ పెట్టేసి అక్కడ పెట్టండి. వాళ్ళ బిహేవియర్ చూడండి, ఏం మాట్లాడుతున్నారు. ట్రై టు డూ దిస్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్. మీ షాప్కి మీరు మంచిగా ఉన్నదని చెప్పుకోవచ్చు, కానీ కస్టమర్స్ ఎలా చెప్తున్నారు దాని గురించి బిహేవియర్ చూడాలి. దాన్ని బట్టి మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కి ప్రైస్ చేసినట్టయితే వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ప్రశ్నలు, మరియు వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ ప్రోడక్ట్ గురించి, దానికి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు ఆ ప్రోడక్ట్కి వాళ్ళు ఏం థింకింగ్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ గురించి ఏం థింకింగ్ చేస్తున్నారు మీకు తెలుస్తుంది. ఇది ఎగ్జాంపుల్గా మనము రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి, అక్కడ ప్రోడక్ట్స్ పెడుతూ ఉండాలి. దాంతో బెనిఫిట్ జరుగుతుంది, ఇంకా మీకు ఐడియా వచ్చేస్తుంది ఈ ప్రోడక్ట్కి ఈ కస్టమర్స్ ఇంత ఈజీగా పే చేస్తున్నారు, లేదంటే పే చేస్తలేరు, లేదంటే వదిలేస్తున్నారు, దాని గురించి ఇంకా ప్రైస్ ఎక్కువ కనబడితే పక్కకు పెట్టేస్తున్నారు, లేదంటే ఇంకా ఏదైనా అడుగుతున్నారు అంటే దాన్ని ఏం చేయొచ్చు అంటే మీరు యాడ్గా చేసేసి, బోనసెస్ యాడ్గా చేసేసి దాన్ని అమ్మగలుగుతారు. అయితే మానిటరింగ్ యువర్ ప్రైసెస్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే సర్వే డిపార్ట్మెంట్ ఉంటాయి వాళ్ళకి, మార్కెట్ సర్వే అన్నట్టు చేయిస్తూ ఉంటారు. ఇది బిజినెస్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ మీకు సర్వే చేయాలంటే ఇప్పుడు డబ్బులు లేవు అనుకోండి, పెద్ద సర్వే చేయాలంటే అంత డబ్బు లేదు, అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక 3-4 కాలేజ్ స్టూడెంట్స్ని పెట్టేసి రెగ్యులర్ బేసిస్ మీద వేరే షాప్స్లో, వేరే కాంపిటీషన్స్లో, వేరే మార్కెటింగ్ ఏరియాస్లో మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఏం ప్రైస్లో ఉంది దాని గురించి సర్వే అన్నట్టు చేస్తూ ఉండండి. దీంతో మీకు బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. ఇది ఒక మానిటరింగ్లో భాగంగా ఉంటుంది, ఎందుకంటే మీరు కాంపిటీటర్స్ మీద ఒక కన్ను పెడుతున్నారు. ఇందులో ఈ స్టూడెంట్స్కి మీరు పెట్టాలి, పెట్టేసి వాళ్ళకి సర్వే చేయించాలి, ఎంత ఉంది ఈ షాప్లో, ఎంత ఉంది, మరియు హై ఏరియాలో రిచ్ క్లయింట్స్ ఎక్కడ ఉంటారు అక్కడ ఎంత ఉంది, మరి పువర్ క్లయింట్స్ ఉన్నప్పుడు అక్కడ ఎంత ఉంది, ఆ ప్రోడక్ట్ విలువ ఎంత ఉంది అంటే దాని గురించి తెలుసుకున్నట్టయితే మీకు మంచి మానిటరింగ్ అనేది ఉంటుంది ప్రైజింగ్ మీద, మరి మీరు ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. హ్యావ్ ఎ బడ్జెట్ యాక్షన్ ప్లాన్ ఇన్ ప్లేస్. ట్రై టు హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ ప్రైజింగ్ దట్ ఎక్స్టెండ్స్ అవుట్ 3-6 మంత్స్ ఇన్ ద ఫ్యూచర్. అంటే బడ్జెట్ ప్లాన్ అంటే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, మీ ప్రైజింగ్ ప్లాన్ ఎలా ఉండాలంటే అది 3-6 మంత్స్ ఫ్యూచర్ వరకు కూడా స్టెబిలిటీ అన్నట్టు కనబడాలి అందులో. లేదంటే ఇవాళ మీ ప్రైస్ పెంచేసినారు, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత దాన్ని డౌన్ చేస్తున్నారు, అందులో ఏం జరుగుతుందంటే మీ కస్టమర్ ఇప్పుడు సపోజ్ చేయండి ఒక హై కస్టమర్ వచ్చినారు, హై రిచ్ కస్టమర్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ కొనేసి వెళ్ళిపోయినారు, కొన్న తర్వాత వాళ్ళకి ఆ ప్రోడక్ట్తోని రిజల్ట్ వచ్చింది, లేదంటే వాళ్ళు ఇల్లు కొన్నారు, ప్రాపర్టీ కొన్నారు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఒక 1 మంత్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు, ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఏం చెప్తారంటే నేను వాళ్ళతో కొన్నాను, ఈ ప్రాపర్టీ కొన్నాను, ఈ ప్రోడక్ట్ కొన్నానని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తుంటారు. అంతే వాళ్ళు ఏమంటారు అడుగుతారు ఇంత కొన్నారు ఏముందనంటే వాళ్ళు చెప్తారు ఇంత ఇంత కొన్నారని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా కొనాలని అనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్, అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత వాళ్ళు తీసుకొని వస్తారు, లేదంటే మీ దగ్గరికి మీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కొనడానికి. అప్పుడు కనుక చూసినట్టయితే ఇంతకుముందు ఉన్న 1 మంత్ బిఫోర్ ఉన్న ప్రైస్ ఇప్పుడు తక్కువ ఉన్నది అనుకోండి, తక్కువ ఉంటే వాళ్ళకి మీరు బెనిఫిట్ చేస్తున్నారు కానీ మీకు కొద్దిగా అంత బెనిఫిట్ రావడం లేదు. ఎందుకంటే అదే ప్రైస్ ఉంటే, సేమ్ ప్రైస్ ఉంటే అది పాత కస్టమర్కి ఎంత అమ్మినారో సేమ్ కస్టమర్కి ఇప్పుడు ఈ కొత్త కస్టమర్ కూడా అంత అమ్మగలుగుతారు. సపోజ్ చేయండి మీరు ప్రైస్ పెంచేసినారు, 1 మంత్ తర్వాతనే ప్రైస్ పెంచేసినారు, అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ట్రస్ట్ బిల్డింగ్ పోతుంది. అంటే ట్రస్ట్, కస్టమర్ అక్కడ వెళ్ళేసి చెప్పినారు, వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినారు ఇటువంటి ప్రైజ్ ఉందని, కానీ ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చూసినప్పుడు ప్రైస్ ఇక్కడ డబుల్ కనబడుతుంది, అయితే కన్ఫ్యూజన్ అవుతుంది, అరే ఆయన తప్పు చెప్పిండు, ఆయన నాకు తప్పు చెప్పేసిండు, నాకు ఆయనకి తక్కువలో దొరికింది, నాకు హై ప్రైస్ అయిపోయింది అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది, దాంతో బిజినెస్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ప్రైజింగ్ చేసేటప్పుడు మనము 3-6 మంత్స్ పీరియడ్కి ప్లానింగ్ చేసి ప్రైస్ అన్నట్టు పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. అయితే ఈ పాయింట్స్ని మీరు కొద్దిగా
సెటప్ చేసుకొని మీ అండర్స్టాండ్ చేసుకొని మీరు బిజినెస్లో మీ ప్రోడక్ట్స్ కావచ్చు, మీ సర్వీసెస్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రైజింగ్ని స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సెటప్ చేసుకుంటే మీకు హై రీచ్ క్లయింట్స్ వస్తారు, మరియు మీకు బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ప్రైస్ని పెంచండి, భయపడకండి. కొన్ని శాంపుల్స్ పెట్టేసి ఆ శాంపుల్ ప్రైజింగ్ అన్నట్టు, ఎక్కువ సేమ్ ప్రోడక్ట్ ఉన్నా కానీ కొద్దిగా ఎక్కువ ప్రైజింగ్ పెట్టేసి కూడా దాన్ని కవర్స్ చేంజ్ చేసేసి అలా చేసి ప్రైజింగ్ పెట్టి అమ్మడం చేయండి, అమ్ముతూ ఉండండి. దాంతో మీకు ఐడియా అనేది వస్తుంది, ఎందుకంటే కస్టమర్ బిహేవియర్ తెలుస్తుంది. ప్లస్ సర్వే ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండండి, అది చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ని ఫాలో కండి. ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ మాడ్యూల్లో చూద్దాం డీటెయిల్స్, ఇంకా బిజినెస్ గురించి ఏమేమి ఉన్నాయి.